రోహింగ్యాలకు సంబంధించినటువంటి సమస్య, అంటే వ్యూహాత్మకంగా దేశంలోకి చొరబడుతున్నారా లేదా బర్మాలో అవకాశం లేదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళని దగ్గరికి రానియట్లేదు, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ దగ్గరికి రానియట్లేదు, అలాగే బంగ్లాదేశ్ కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళి దీవిలో పడేస్తుంది తప్పించి తాము నెత్తినేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎక్కడైతే కనుక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బెంగాల్లోనూ ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొన్ని కొన్ని రాష్ట్రాల్లోనూ అవకాశాలు కల్పిస్తారు కాబట్టి వాళ్ళ బంధువర్గాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్లాట్ఫారాల ద్వారా మాట్లాడుకుని వస్తున్నారో తెలియదు, కానీ వచ్చేటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటనలు. అస్సాంలో 13 మంది రోహింగ్యాలని లోపలికి ప్రవేశించేటువంటి సందర్భంలో అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో ముంబైలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ వాళ్ళు 8 మందిని ఇట్లాంటి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు అరేంజ్ చేస్తున్నటువంటి ముఠాల్ని అరెస్ట్ చేశారు. సేమ్ టైం ఈ అరెస్ట్ సందర్భంగా తేలినటువంటి విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో పిస్టల్తో కాల్పులు జరిపి అక్కడ 2 ప్రాణాలు తీయడానికి కారణమయ్యి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఉరిశిక్షకి గురైనటువంటి ఖైదీ రోహింగ్యాలకు సంబంధించినటువంటి వ్యక్తి 2010 సంవత్సరం నుంచి భారతదేశంలోకి వచ్చాడు. అతను ఇక్కడ ఈ ముఠాలని చేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అక్కడ తన వాళ్ళని తన తరహా వాళ్ళని తీసుకొస్తున్నాడు అన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. దీంతో ఓవరాల్గా అలర్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో చూడాల్సింది.